మహావీరుడు నాకైతే అవరేజ్ అనిపించింది. అండ్ కంటెంట్ అయితే బాగుంది అన్న, యావరేజ్ బాలే కాదు, కంటెంట్ అయితే బాగుంది బట్ ఎగ్జిక్యూషన్లో ఫెయిల్ అయ్యాయని చెప్పొచ్చు. అండ్ డ్రాగ్ చేశారు బాగా, అంటే ఫస్ట్ హాఫ్లో హీరోగా లాగ్ అయింది. హీరో ఇంట్రడక్షన్ కానీ హీరో క్యారెక్టరైజేషన్ కానీ స్టార్టింగ్ బాగానే చేశాడు, ఒక పిరికోడ్ లాగా వస్తూ మళ్ళీ అతను ధైర్యవంతుడిగా ఎట్లా అనే కాన్సెప్ట్. బట్ ఇంటర్వెల్లో మంచి ఫైట్స్ బాగా పెట్టారు, రవితేజ బ్యాక్గ్రౌండ్ అంతా బాగుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ అయిన తర్వాత సెకండ్ హాఫ్కి ఇంకా మనకి ఎలివేషన్స్ గట్టిగిస్తే బాగుంటుంది ఫైట్స్ అనే టైంలో సేమ్ అదే పిరికితనాన్ని మళ్ళీ తీసుకురావడం కానీ అంత క్లైమాక్స్ వరకు ఒకటే అయిపోతుంది మనకి. సో దానివల్ల ఏంటంటే డ్రాగ్ వచ్చి ఇంకా క్లైమాక్స్ వచ్చేప్పటికీ మనకి ఇంకా విసుగొచ్చేస్తుంది. బట్ ఏదైతే మనం సెకండ్ హాఫ్లో కోరుకుంటామో అదంత క్లైమాక్స్కి వచ్చేస్తుంది, అప్పటికైతే ఇంకా ఓకే క్లైమాక్స్ అర్థమైపోతుంది, బాగానే అనిపిస్తుంది. రవితేజ గారు వాయిస్, శివకార్తెం గారు, యోగి బాబు కామెడీ, ఈ మూడే హైలైట్స్. అండ్ కంటెంట్ అయితే బాగుంది, ఎందుకంటే కంటెంట్ రొటీన్ స్టోరీలో ఒక డిఫరెంట్గా సూపర్ పవర్ ఉన్నట్టు తీసుకోకుండా ఏదో వాయిస్ వల్ల అన్నట్టు తీసుకున్నారు. అంటే వాయిస్ ఎవరో చెప్తున్నట్టు వెనకాల నుంచి ఎవరైనా వస్తే మనకి వాయిస్ వస్తున్నట్టు అది డిఫరెంట్గా పెట్టారు ఆ స్టోరీలో, అదొక డిఫరెంట్ పార్ట్. దాన్ని దాన్ని కొంతవరకు హీరోకి ఎలివేషన్ ఇవ్వాల్సిన టైంలో కూడా పిరికితనమే ముందుకు తీసుకొచ్చి కొద్దిగా డ్రాగ్ చేశారు అన్నట్టు అనిపించింది. అది క్లైమాక్స్ వరకు అయితే క్లైమాక్స్ వరకు చాలా బాగుంటుంది. ఎమ్మెల్యే కానీ అంటే ఏవైతే పొలిటీషియన్ ఉన్నారో వాళ్ళకి డైలాగులు ఇవ్వడం కానీ క్లైమాక్స్ ఫైట్ అంతా చాలా బాగుంటుంది. సాంగ్స్ అంతేం బాగా ఫైట్స్ ఉన్నాయి, ఇంటర్వెల్స్ ఏ దగ్గర బాగుంటుంది. అండ్ మళ్ళీ కొన్ని సెకండ్ హాఫ్ లో ఫైట్స్ బాగుంటాయి, అక్కడక్కడ ఫైట్స్ బాగుంటాయి. పర్ఫార్మెన్స్ అంటే హీరో పర్ఫార్మెన్స్ అన్న, ఇక పెర్ఫార్మెన్స్కి ఎవరికి స్కోప్ లేదు ఇక్కడ, ఓన్లీ హీరోకి. సునీల్ని కూడా తీసుకున్నారు కానీ సునీల్ కూడా స్కోప్ లేదు ఎక్కువగా. అండ్ సునీల్ క్యారెక్టరైజేషన్ మధ్య అంటే తక్కువ చూపించారు అన్నట్టు అనిపించింది, అదో డిసప్పాయింట్ అయ్యి సునీల్ దగ్గర. అండ్ మీతో అంతా బాగానే ఉంది. అండ్ యోగిబాబు కామెడీ అంటే యోగిబాబే, పెర్ఫార్మెన్స్ పరంగా శివకార్తికేయన్ పెర్ఫార్మెన్స్ అందరు చూడొచ్చు, హిట్ అంటే చూడొచ్చు, చూడొచ్చు. నాకైతే యావరేజ్ అనిపించింది.